శ్రీకాకుళం జిల్లాకు తిత్లీ గాయం మానక ముందే పెత్తాయి తుఫాన్ ముంచుకొస్తోంది. జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు వరి పంటలను కుప్పలుగా పెట్టి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు తిత్లీ గాయం మానక ముందే పెత్తాయి తుఫాన్ ముంచుకొస్తోంది. ఎకరాలు భూమి చేస్తున్నాం. అప్పుడు ఆ తుఫానకు కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ తుఫానని కూడా ఇప్పుడు ఇదిగో ఇంత లేవరికి పెట్టి మేము ఒక మనిషికి 300 రూపాయలు ఇచ్చి ఇదిగో తెల్లవారికి వచ్చి కుప్పలేస్తున్నాము. నష్టము ఉన్ను కాడికి ఈ కుప్ప కూడా ఉంటాయని మాకు తెలియదు. గాలి వేస్తుంది మళ్ళీ ఇప్పుడు తుఫాను లాస్ట్ తుఫానకు కూడా ప్రభుత్వం మాకేటో ఆదుకోలేదు. ఈ తుఫానకు కూడా మాకు ఇంకేమి ఇది లేదు. ఈ గడ్డి కూడా ఇది అవ్వడం లేదు. ఉంటుందో ఉండదని అది గడిచిపోతున్నాము. మాకు ప్రభుత్వం ఏంటో ఆదుకుంటుందండి. మేము ఎదురు చూస్తున్నాము. గాలి అయితే కుప్ప కాదు, మేమే ఉంటామో ఉండమో తెలియదు. ఒట్టిగా అనుకోవడం అయితే మనసు బాధ గురించి పెట్టుకోవడం తప్ప ఏది లేదు. ఈ కుప్పలు ఉంటాయి అని కూడా దగ్గర మాకు లేదు. పోను ఆ 4 బస్తాల గింజలైనా తింటాము కుటుంబంతో అయినా కూడా అదే ఆశ లేదు. మేము మొన్న తిత్లీ తుఫాన్కి 5 ఎకరాలు చేస్తున్నాము. తిత్లీ తుఫాన్కి 4 ఎకరాల పోయింది. ఇప్పుడేమో మళ్ళీ తుఫాన్ అంటున్నారు. ఇప్పటికి కూడా నష్టపోతాం ఏటో అనేసి కుప్పలు పెడుతున్నాం. కానీ నమ్మకం అనేది లేదు మాకు. విపరీతమైన గాలి వాన వస్తే ఏటవుతుంది అని కంగారు పడి ఒక 4-5 తీసుకొని వచ్చి తెల్లారి ఎంబోజాన్ వచ్చాము చేస్తున్నాము. 8 మందిలో తీసుకొచ్చి 8-10 మందికి తీసుకొచ్చి చేస్తున్నాం అనమాట. కంగారు పడి పచ్చిగా ఒక 6 బస్తాయినా వస్తాయి కదా అని ఉద్దేశంతో మేము ఈ పాటలు పడుతున్నాం. నష్టపోతారనేసి కంగారు పడుతున్నాంకి కూడా నష్టంగా ఉన్నాయి. ఎంత భూములు చేస్తున్నారు, పెట్టుబడి పెట్టేస్తున్నారు, ఆందోళన అనుకూలం లేదు, పూజ చేసినందుకు అనుకూలం లేదు, ఆందోళన అయ్యి ఉన్నది. తొలి అంత నష్టపరిహారం అయింది, ఇప్పుడు ఏం నష్టం వస్తుంది అనేసి రైతులు కూడా కంగారు అయిపోతున్నారు. రైతులు అల్లుకొల్ల అయి ఉన్నారు బాబు. ఇక నా ప్రభుత్వం సాయం చేస్తుందనే చూస్తున్నాము. అదే చెప్పినన్నారు.